ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడిన తీన్మార్ మల్లన్న గారు మనతో ఉన్నారు. అన్న ఒకసారి చెప్పండి, ఫస్ట్ ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్లా గమనిస్తున్నారు? ఎందుకంటే ఈసారి వ్యక్తిగత దూషణ బాగా అయిపోయింది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి మీ అంచనా? అంటే ఒకటి అనివార్యత, వ్యక్తిగత దూషణగా మాట్లాడేటువంటి అనివార్యతను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తా ఉంది. ఇంకా అధికారం కోల్పోయినప్పటికీ తప్పుడు మాటలతోటి తప్పుడు ప్రచారాలతోటి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుంది. కానీ ప్రజలు అధికారం పనికిరావని దించేసిన తర్వాత కూడా ప్రజలకు ఇంకా అబద్ధాలు చెప్పి, ఇంకా నేను పైననే ఉన్నా, ఇంకా అధికారంలోనే ఉన్నటువంటి అహంకార పూరిత గురితో ఆయన మాట్లాడడం, నిన్నే ముఖ్యమంత్రి గారు వచ్చి వరంగల్కి వచ్చి ఏదో కార్నర్ మీటింగ్ ఏదో నిర్వహిస్తా ఉన్నట్టు ర్యాలీ, ఇదే వరంగల్ పట్టణాన్ని హైదరాబాదు తలదన్ని నగరం లెక్క తీర్చిదిద్దుతా అని చెప్పింది. కానీ ఇదే వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు నమ్ముకొని మహారాష్ట్రలో కుదబెట్టి ఇక్కడ వాళ్ళకు దవాఖానా పేరు చెప్పి మాయమాటలు చెప్పి అవసరం పడుతుంది. ఇదే డ్రైనేజీ వ్యవస్థ ఎట్లుందో చూడండి, ఇక్కడే వరంగల్లో జర్నలిస్టులకు మీకు ఒక అద్భుతమైనటువంటి గృహ సముదాయం కట్టిస్తా, అందులో ఉండాలి, అందులోనే మీకు పిల్లలు ఆడుకోవాలని చెప్పి చెప్పింది. ఏ ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోలే. ఇవాళ టెక్స్టైల్ పేరు మీద అక్కడ సంఘం దగ్గర ఇచ్చినటువంటి ఒక కంపెనీకి, ఓ బట్టల కంపెనీకి భూములు దారాదత్తం చేసి ఎన్నికల బాండ్ రూపంలో 25 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ వాస్తవాలు మాట్లాడితే ఆయన జీర్ణించుకోలేక పేగులు దిగదాకా చేస్తా, పండబెట్టితో ఇటువంటి మాటలు మాట్లాడడం కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆయన కూడా గతంలో. ఇది తప్పు. ఖచ్చితంగా వ్యక్తిగత దూషణలు పెరిగిన మాట వాస్తవం ఎన్నికల్లో. ఇది మంచి సాంప్రదాయం కాదు. అందరు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళికి అనుబంధం ఏది నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి, మాట్లాడాలి. అన్న వరంగల్ సంబంధించి ఒక ప్రత్యేకత పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి గారి కూతురు ఇక్కడ పోటీ చేసింది కావాలి. మందకృష్ణ గారు పూర్తి స్థాయిలో వారి మీద విచ్చుకుపడుతున్నారు. దీనివల్ల కొంచెం గందరగోళ పరిస్థితి ఉంది. మీ అభిప్రాయం ఏంటి దీని మొత్తం టోటల్ మీద? అంటే ప్రజలు ఇక్కడ ఎన్నికల్ని కులాల వారిగా చూసే పరిస్థితిలో లేదు. అటువంటిప్పుడు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ప్రజలు గుర్తుల వారిగా ఎన్నికలను చూస్తా ఉన్నారు తప్ప వ్యక్తుల వారిగానో లేకపోతే వారి కులం వారిగానో చూసే పరిస్థితి లేదు. ఒకవేళ అదే ఉంటే ఇలా రాజకీయాలు ఇట్లుండకపోయాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి మీరు సుడిగాలి పర్యటన మీరు గురించి కూడా పర్యటనలు చేస్తున్నారు. మీ టీంకు సంబంధించి ఏ ప్రధానమైన అస్త్రం ఉంటుంది, లేకపోతే అప్పుడు కాంగ్రెస్ రూపొందించిన ప్రచారస్త్రాలు ఉంటాయా, మల్లన్న గారు ప్రత్యేకంగా రూపొందించిన ప్రచారస్త్రాలు? మల్లన్న గారికైనా కాంగ్రెస్ పార్టీకైనా ప్రజలు బాగుపడాలి, నిరుద్యోగులు బాగుపడాలి అనేది లక్ష్యం. ఇవాళ తీన్మార్ మల్లన్న గారు గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ వస్తా ఉన్నాడు. దానివల్ల ఏం జరిగిందండి, ఎప్పుడు వస్తాయో తెలియని జీతాలు 1 తారీఖు వస్తా ఉన్నాయి. ఇది కాదా మల్లన్న గారి విజయం? రేపు పొద్దుగాల జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా వాళ్ళకు రావాల్సినటువంటి డిఏల విషయంలో కానీ, బకాయిల విషయంలో కానీ, నిరుద్యోగులకు నోటిఫికేషన్ల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకు రావాల్సినటువంటి ఇతర కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ హక్కులను కాపాడడం కోసం తీర్మానం మల్లన్న ఒక ఆయన ప్రతిపక్షంలో ఉండి ఎట్లా కాపాడతారు ప్రశ్నిస్తారు కదా. అధికారంలో ఉంటే ఎట్లా అంటే, అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా ఏసీబీ అని ఒకటి ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో, మేము అట్లే పనిచేస్తాం. తప్పకుండా నిరుద్యోగుల ఆశయాలు ఆశలు నెరవేర్చేది ఖచ్చితంగా తీర్మానం మల్లన్న. అయితే ఇప్పటికే విద్యా సంస్థల అధిపతులు కావచ్చు లేదా విద్యా రంగంలో ఉన్న వాళ్ళు చాలా మంది వేరే పార్టీ నుంచి కానీ ఇండిపెండెంట్ నుంచి కానీ పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి అన్నింటినీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఈ మల్లన్న గారి టీం కానీ కాంగ్రెస్ పార్టీ? పోయినసారి ఎన్నికల్లో చూసారు కదా విద్యాధిపతులు విద్యార్థులు పోటీ చేస్తే ఏం జరిగిందో, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడేటువంటి తీన్మార్ మల్లన్న విజయం ఖాయం. పట్టభద్రులంతా ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు. ఎక్కడికి పోయినా మల్లన్న ఈసారి కన్ఫామ్. మల్లన్న కంగ్రాచులేషన్స్, మల్లన్న శుభాకాంక్షలు, ముందస్తు శుభాకాంక్షలు ఇవే చెప్తా ఉన్నారు. ఇక్కడికి ఒక ప్రొఫెసర్ గారు వచ్చిండే, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, ఆయన నేను ఎప్పుడు చూడలే. ఎందుకు వచ్చినా ఒకసారి మీ మీద అవసరం సార్ చెప్పండి సార్, ఎందుకు వచ్చింది? అయ్యా నేను మల్లన్న గారి చాలా అభిమాని. ఎప్పుడో మల్లన్న ఎప్పుడో పోవాల్సింది ఏది మల్ల దానికి, కానీ మల్లన్న చాలా అన్యాయం జరిగింది. కానీ ఒక దమ్మున నాయకుడు ప్రతి విషయంలో ఇట్లా ఫోన్ చేసిన ఆశయం క్షణాల్లో స్పందించి ఒక నేనున్నా మీకు అభయహస్తం అనే వాయిస్ పెంచిన వ్యక్తే మల్లన్న. ఈరోజు నేను శాతవాణి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేసిన, తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేసిన, ఇక్కడ కూడా చేసిన, నేను మల్లన్నను మనస్ఫూర్తి చెప్తున్నా. ఇదే ప్లేస్ లో మళ్ళా మళ్ళా తిరిగి రాకుంటే నేను ముక్కు రాస్తా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.